సూపర్ క్వీన్ కో ప్రెసెంటెడ్ బై నెమకాన్ డెవలపర్స్ కో పవర్డ్ బై 49 అంటే సంతానం సంతోషం విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు స్పెషల్ పార్ట్నర్స్ భవానీ నెయ్యి ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్స్ రాజరీన్ వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్ అండ్ హట్సన్ కార్డ్. ఎస్, ప్రతి వారం మా క్వీన్స్ పోటీ పడడం మీరు చూస్తున్నారు. సరదాకి నవ్వుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళాక ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయని గోడల మీద రాసుకుంటున్నారంట. సో వాళ్ళ మధ్యలో పోటీ అంత గట్టిగా ఉన్నప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? ఆ పోటీ మొదలెట్టాలంటే మా సూపర్ క్వీన్స్ ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ మా సూపర్ క్వీన్. ఎన్ని స్టెప్పులు వేసినా ఆ ఒక్క స్టెప్ వేస్తాం చూడు, అసలు ఆ కిక్కే వేరు. క్లోజింగ్ సార్, మాకేం రాదు, మాకేం రాదు. ఎప్పుడు చూసినా మీ నలుగురు ఇటు సైడ్ నుంచి వస్తారు, మీ నలుగురు ఇటు సైడ్ నుంచి వస్తారు. ఏంటి బ్యాచ్? మీరు పాట ఏకన్నా ముందు మేము అక్కడ ఉన్నప్పుడు అదే చెప్పారు. మనం ఏందో నలుగురు మిట్టే పోతున్నాం అంటే సోఫా దగ్గర ఉంది కదా అని చెప్పారు, అదే రీజన్. ఓ, అది అంటే లాస్ట్ అంటే ఏజ్ ఉండే నడవలేక ఎక్కువ దూరం పాపం. అసలు చూడండి, యూత్ అని చెప్పడం కోసం స్లీవ్ వేసేసుకొచ్చారు. చూడండి అయ్యారు, చూడండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ స్కూల్ యూనిఫామ్ ప్లాన్ చేయాలి. స్టార్ట్ చేస్తా. ఏ విషయంలో టాప్ మీరు? పబ్జి ఆటంలో. పబ్జి ఆటంలో చిన్నప్పటి నుంచి జీవితాలతో ఆడుకుంటాను, జీవితాలతో ఆడుకుంటాను. మేడం గారు గొడవ పడ్డంలో, రీల్స్ చేయడంలో. ఏంటి ఎక్కువ ఎవరితో గొడవ పడేవాళ్ళు ఎక్కువ అంటే? బేసిక్లీ చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూల్ అబ్బాయిలతో గొడవ పడే ఛాన్స్ నాకు రాలేదు. సో అమ్మాయిలతోనే. ఎంతమంది బతికి పోయారు, ఎంతమంది బతికి పోయారు. బోర్ కొడుతుందా? ఓన్లీ గర్ల్స్ కాలేజ్. సెవెంత్ లో అనుకుంటా మా డాడీకి ఇంకా నాకు కోవిడ్, గర్ల్స్ వద్దు డాడీ, గర్ల్స్ గొడవలు అయిపోతుందని చెప్పి కోవిడ్ వెళ్దామని చెప్పి స్కూల్ చేంజ్ అవుదామని వెళ్ళా. కోసం ఎవరైనా స్టడీస్ కోసం మారుతారు, ట్రాన్స్ఫర్ అయితే మారుతారు. బోర్ కొడుతుంది నాకు ఈ క్లాస్ రూమ్ లో. అప్పుడే స్కూల్ అయిపోయింది, అబ్బాయిలు అందరూ ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చారు, నేను తట్టుకోలేకపోయాను. పాపం వాళ్ళే కరువు బ్యాచ్ లో ఉన్నారు. ఇప్పుడే ఫ్లైట్ దిగారు. రెడీ రెడీ మా రెడీ, ఇగో కృపయా దో ద్వారా ఆగే దో ద్వారా. ఆపత్కాలిక స్థితి మే, ముందు నీ మొహానికి నువ్వు పెట్టుకుని తర్వాత ఇంకోటి హెల్ప్ చేయి. అదే డిజైనర్ వేరంతే. థాట్ ఏం చెప్పారు డిజైనర్ కి? ఏం చెప్పలేదు, మీ ఇష్టం అన్నారు. చిన్నపిల్లలు ఇలా మాట్లాడుకోకూడదురా, పెద్దలు మాట్లాడదురా. అప్పుడు పెద్దల తర్వాత ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ చిల్డ్రన్. అలా కాదు, నేనైతే చిన్నపిల్లలు బెత్తంతా హ్యాండిల్ చేస్తాను, బెత్తంతా హ్యాండిల్ చేస్తాను. సో మీరు ఎందులో టాప్ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి? గేమ్స్. గేమ్స్ ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు? కబడ్డీ అంత ఉంది కదా స్కూల్స్ లో. స్కూల్లో ఉంది. మీరేం ఆడతారండి? మీరేం ఆడతారండి? లేదు, చాలా బాగా పాట పాడతారు. పాట? ఎస్. ఇప్పుడు శ్రోతల కోసం కృపయా ధ్యాన్ దీజియే. గాడి నెంబర్ 7, 8, 9, 10. ఇప్పుడు ఒక పాట పాడతా హై, పాట పాడతా హై. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మొబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకలు ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోతా. లాస్ట్ లో మ్యూజిక్ భలే వచ్చింది, సరిపోదా.
సుప్రసిద్ధ నటులు గుడ్డమ్ గారు చెప్పండమ్మా. డాన్స్ డ్రామా స్కిట్. ఓకే. క్లాస్ లో నేను కనిపించకపోతే ఆడిటోరియం లో చూడండి అని చెప్పేవారు. అక్కడ ఏది కాదు, అక్కడే ఉండేదండి. అక్కడ క్యాంటీన్ అవన్నీ దగ్గరలో ఉండేవన్నీ. సూపర్ ఉమెన్ అని అనగానే, లేకపోతే ఇలాంటి టైటిల్ ఏదైనా చెప్పగానే కార్లు అవన్నీ ఎత్తేసి ఇసిరేయడం ఇలా అంటే అని అనిపించారు. ఎప్పుడైనా ఈ షోకి వస్తున్నప్పుడు కాంపిటీస్ టాస్క్ ఇస్తారా ఏంటి? కార్లు విసిరడం టాస్క్ సీరియల్ లో కార్ ఎత్తారుగా. ఏం చేసామా? నా చెల్లి నా మీద కుట్రం చేసింది. సో రాకెట్ కాల్చిన వెంటనే నేను ఇలా వెళ్తూ ఉంటాను అన్నమాట. అలా వస్తూ ఉంది నా సీరియల్ ఆయన గీత అన్నారు. నేను ఇలా చూసి ఆ సీన్ కి మాత్రం లిటరలీ ఎంత ట్రోల్ అయ్యామంటే యుఎస్ నుంచి కూడా కాల్ వచ్చింది. ఏంటమ్మా అదే ఏమో అక్కడికి వెళ్ళిందేంటి రాకెట్, అక్కడికి వెళ్ళిందేంటి రాకెట్, బుర్ర తక్కువ యాదవ్ అన్నారు. ఇప్పుడు సుప్రసిద్ధ నటులు, వృద్ధ కళాకారులు, ఏదైనా బాలు గారు వృద్ధ కళాకారులు అందమైన కళాకారులు అన్న ఇప్పుడు మళ్ళా టంగ్ ట్విస్ట్ చేయండి. సో బాను గారు చెప్పండి, ఏంటి ఏ విషయాల్లో టాప్ ఉండేవాళ్ళు? గేమ్స్ లో అన్నిట్లో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ క్లాస్. ఎలాంటి గేమ్స్? కబడ్డీ ఆడుతుండే, ఖోఖో ఆడుతుండే, గోటి. ఎంత మంది ఆడతారు? 5 మెంబర్స్ కూర్చుంటారు, ఇద్దరు ఆడతారు. ఏ ఖోఖో ఇది? ఎక్కడ ఇది? వరంగల్ కోడిని బట్టి ఖోఖో 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 అది. ఎస్ కాకి పిల్లలు కదా. సో అలగడంలో చాలా తోపు అనమాట చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఏదైనా సరే అలిగి సాధిస్తాను. నన్ను ఏమైనా అన్నారు అనుకోండి, సపోర్ట్ చేయకుండా ఏమంటారు, ఎట్లున్నానో అట్లా చెప్పులేసుకొని ఏడ్చుకుంటే వెళ్ళిపోతానే ఉంటాను. అండి ఎవరైనా ఆపే అంత వరకు వెళ్ళిపోతానే ఉంటాను. ఎవరే ఆపింది, ఎవరే ఆపింది. మగపిల్లలు ఆడే ఆటలన్నీ ఆడుతుంటే చాలా బాగా ఆడేదాన్ని. కాకపోతే నేను ఎన్నిట్లో ఫస్ట్ అంటే నా క్లాస్ లో నా ఏజ్ గ్రూప్ లో నేనే వంట బాగా చేసేదాన్ని. అది స్పోర్ట్స్ లో రాదుగా. స్పోర్ట్స్ కాదు, ఎందులో తోపు అన్నారు మీరు. వంట వంట చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే పక్కనున్న పోర్ కోసమే మా అమ్మ నేర్పించి వదిలేసేది అనమాట. వంట కంపల్సరీ. మరి సటన్ ఏజ్ వచ్చినాక ఊర్లో పిల్లలకు కంపల్సరీ. మన అమ్మలకు లేకపోయినా పక్కన అమ్మలకి బాగా బాధ, బాగా బాధ. అబ్బాయిలు కూడా చిన్నప్పుడు నేర్పించాలి. అప్పుడు అల్లలో అలా నేర్చుకోవద్దు. ఏంటి ఆడలో పని చేస్తున్నాడు అబ్బాయి, మీ అమ్మాయిని కూర్చుండబెట్టి అబ్బాయి పని చేస్తున్నాడు అని మళ్ళీ అక్కడ కూడా మేమే పాయింట్. పప్పుకు తెలుసా అది ఆడోళ్ళు ఉండారా మగోళ్ళు ఉండారా? అదే కదా. మళ్ళీ మధ్యలో పప్పు ఎందుకు వచ్చింది లేండి? నేను వంట గురించి ఎంత టాలెంటెడ్ అయినా నేను చెప్పలేదు. మీరు పప్పు దాకా వెళ్ళారు. నేను వెళ్ళిపోతూ ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. నన్ను ఎవరైనా ఒకరు ఆపురం, ఎవరైనా ఒకరు ఆపురం. సారీ ఈవిడా, సారీ చదువుల్లో గోల్డ్ మెడలిస్ట్ రాజమండ్రిలో. మీరు ఆ కాలేజీకి వెళ్తే ఆడ ఫోటో ఉండిద్ది. రాజమండ్రిలో నేను చదవలేదు, నేను ఏలూరు సిఆర్ఎట్టి కళాశాలలో చదివాను. మొన్నట్టు మొన్న రాజమండ్రికి వెళ్ళొస్తే ఏంటంటే షూటింగ్ ఏమైనా దొరుకుతుందా, ఎందుకు వచ్చారు మా ఊరు అని అడిగారు. మరి అది మీ ఊరు పేరు చెప్పుకోకపోతే వాళ్ళు మీ ఊరికే నువ్వు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. బట్ చాలా సేపు చెప్పారు, బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను స్కూల్లో టాపర్. పులిహోరలోనా? నేను ఉండడం మేడం మీద ఉండేవాడి. టాప్ లో బయట పనిష్మెంట్ లో బయట ఎండలో ఉంటాయి, పైన ఉంటాయి కదా ఆ టాప్. ఆ టాప్ లో చాలా బాగుంది మీ టాప్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక 5 సూపర్ క్వీన్స్ వచ్చారు, ఇంకో గురువు గారు వచ్చారు, ఇంకో ప్రమాణం కూడా వస్తుంది. నేను ఆయన ఓన్లీ కింద కూర్చోడానికి వచ్చాడు. పైకి సార్, మీరు పైకి వస్తున్నారా? సార్
నాకు తెలిసి మా మైక్ అవసరం లేదు. ఆయన అట్లా చేసింది ఎవరు అనుకుంటున్నారు? చుట్టూ ఉన్న జనాలు కదా, పాట ప్లే చేస్తాయి, పాట ప్లే చేస్తాయి. మా డైరెక్షన్ టీమ్ నే అన్నట్టు ఒప్పుకోను నేను. సార్ 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 మీరు వస్తే మండిపోతాం సార్ ఎవడికో. ఐ మీన్ సెట్ లో. హలో జ్యోతక్క, లాస్ట్ టైం నా వల్ల నీకు ప్రోమో షాట్ పడదు కదా అక్క, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. నా కోసం కాదు, నువ్వు యాక్చువల్ గా ప్రోమో నీ కోసం ప్లాన్ చేసుకున్నా, నేను పడ్డా. నువ్వు ప్లాన్ చేయలేదు అంతేగాని, నా వల్ల మంచి జరిగిందంటే ఎవరు ఒప్పుకోవట్లేదు రాజుగారు. నీకేంటమ్మా, నాకే ప్రోమోలు ఇస్తాడు ఆయన. చీరలో నిలబడ్డ ఫుల్ వస్తా, ఇప్పుడు వేయండి ప్రోమో. ఆయన ఏం మాట్లాడినా ఈ షాట్ వేయండి, ఈ షాట్ వేయండి. స్టేజ్ మీద కూడా వస్తా రాజుగారు ప్రోమో, సరేనా? నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం మిగతా వాళ్ళందరికీ కలిసి ఒక కంపెనీ కొడతారేమో భయమే. ఆయన ఓన్లీ మేల్ ప్రోమో కంటెంట్ క్రియేటర్, నీకు ఫీమేల్ ప్రోమో కంటెంట్ క్రియేటర్ చూపినా? ప్లీజ్ ప్లీజ్. షీఈస్ ఎ హార్డ్ వర్కర్, టైమింగ్ ఫాలో అవుతుంది. ఈవిడ కంటే ఎక్కువ ఆడియో డిపార్ట్మెంట్ ఫాలో అవుతారు చూడు. నాన్న పాట తగులుకో నాన్న. నాకు అర్థమైంది, అందరితో వస్తే గ్రూప్ షాట్ లో కనపట్లేదని సోలో షాట్ ప్లాన్ చేశారు కదా మీరు. గ్రాఫిక్స్ లో ఇది కూడా అందరూ కలిపేస్తాను. వద్దండి, అంత కష్టపడి వచ్చాను కదా పై. చాలా కష్టపడి వచ్చారు అక్కడ నుంచి. మేమైతే మేము డైరెక్ట్ వచ్చాం కానీ, సో మేమందరిని ఒక భయంకరమైన క్వశ్చన్ అడిగాం. చిన్నప్పటి నుంచి మీరు ఎందులో టాప్? ఈ టైమింగ్ కాకుండా ఎందులో టాప్ మీరు? ఫస్ట్ అయితే హార్డ్ వర్కింగ్, సెకండ్ అయితే స్టడీస్, థర్డ్ అయితే కల్చరల్. ఇప్పుడు దేనికి నవ్వాలి ఈ మూడిట్లో? జోక్ ఏది ఇందులో? చూడండి ఎంత ప్రేమగా నీకు కేసు చూస్తున్నారు వాళ్ళందరూ లేట్ గా వచ్చినందుకు. సో ప్లీజ్ జాయిన్ ద గ్యాంగ్. సో వెల్కమ్ సూపర్ క్వీన్స్, వెల్కమ్. మీకు తెలియని ఒక ట్విస్ట్, ఒక సర్ప్రైజ్ ఏంటంటే, ఈ రోజు మీరు 9 మంది ఉన్నారు, 10th పార్టిసిపెంట్ లేరు. సో ఈ రోజు నుంచి ఆ 10th పార్టిసిపెంట్ ప్లేస్ లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఒక క్వీన్ రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ మా సూపర్ క్వీన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. Welcome to Super Queen. Thank you, Deepu. And yes, wonderful ga migitha queens andaru wait chestunnaru. Jyotaka ki na meeda enta prema anante ilanti show lo eppudanna vaste vachi hug chestukuntadi. Ah, ammo. Akka, 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 akka. So ippudu varuku games anni follow ayyavu nuvu, teams anni follow ayyavu. Of course. So how is it Super Queen lo ila entry avadam? Chala happy ga undi. First nunchi vachunte inka bond edani anipinchindi, kani first lone oka winner tho paatu vere కంటెస్టెంట్స్ ఉంటే అవును. ఇది దీన్నే దీన్ని కాన్ఫిడెన్స్ అన్నారు మేడం, దీన్ని ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు మేడం. సార్ ఆవిడ సూపర్ కింగ్స్ లో ఉండాలి కదా, క్వీన్స్ లో. సో కాంపిటీషన్ టఫ్ గానే ఉంటుంది అని తెలుసు కదా, వీళ్ళతో నాకు పోటీ పడచ్చు కొంచెం గట్టిగా. అదిగో మా సిద్ధు. అంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు? లేదు, అందరూ ఎవరి క్రాఫ్ట్ లో వాళ్ళు చాలా బాగా ఉన్నారు, బట్ టఫెస్ట్ అయితే అంటే ఆవిడ్ని బీట్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో వచ్చాను. డెఫినెట్లీ మధు అయితే నేను చూసాను తినడంలో, ఆవిడ ఫస్ట్ అని అన్నారు కాబట్టి నేను 7-8 times తింటాను. అమ్మ బాబాయ్, రీల్స్ అంటావా? అసలు నీకు చెప్పక్కర్లేదు. అసలు ఆవిడ చెల్లియా చెల్లియా చూసామన్నా ట్రైన్ ముందు? లేదు. ప్లే చేయండి సార్. చెల్లియా చెల్లియా చెల్లియా.
ఆ రోజు నుంచి ఆ ట్రాక్ ఆపేసారు ట్రైన్ వెళ్ళట్లా. అండ్ మేడం గారు, మీకు ఆవిడ రాకెట్ స్టోరీ తెలుసా? అమ్మ బాబాయ్, ఫ్యాంటాస్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్, రికార్డ్ తిరిగేస్తుంది. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. ఇలాంటి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి? ప్లానింగ్ ఖచ్చితంగా చేశాను. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఎలాంటి ఎంట్రీస్ ఇవ్వాలి, అలాంటివన్నీ ఫస్ట్ ఎపిసోడ్ వాళ్ళు ప్లాన్ చేశారు. తర్వాత నుంచి చూడు సెటిల్ అయ్యారు, సెటిల్ అయ్యారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఆదివారం ఈ సూపర్ క్వీన్ షోలో ఈసారి థీమ్ ఇస్ అ డ్రామా థీమ్. డ్రామా క్వీన్ ఎవరు అని తెలియాలి అంటే మీరు మంచి డ్రామా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ దానికి మార్కులు ఉంటే స్కోరింగ్ ఉంటుంది, దాన్ని బట్టి టేబుల్ ఎవరు టాప్. సో మీరందరూ మీరు మార్కులు ఇస్తారు, ఆ మార్కులు ఆ జడ్జ్మెంట్ మీరు ఎలా ఇస్తారో, దాంతో పాటు సీక్రెట్ స్కోర్స్ కూడా ఉంటాయి, సీక్రెట్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది. దెన్ ఆ మార్కులు బట్టే అసలైన స్కోర్ రివీల్ అవుతుంది. బట్ ఎవరైతే ఓవరాల్ టోటల్ స్కోర్ వేస్తారో, జడ్జ్మెంట్ పాస్ చేస్తారో, వాళ్ళు ఇవాళ మన ఈ సూపర్ క్వీన్ షోకి స్పెషల్ గెస్ట్ గా ఇచ్చేసిన శ్రీముఖి గారు. ఈ రోజు మీరు స్పూఫ్స్ చేస్తారు, ఏ థీమ్ తీసుకుంటారు, ఏ స్పూఫ్ తీసుకుంటారు మీ ఇష్టం. అండ్ మీరు ఏం చేయబోతున్నారు ఏంటనే మీరు గ్రూప్ ఫామ్ అయిన తర్వాత మాకు అనౌన్స్ చేస్తే చాలు. ఓకే, సో ఎస్ చెప్పండి, ఎవరెవరు టీమ్? బాను గారు, లాస్య గారు, శివజ్యోతి గారు, యష్మి గారు, నేను కూడా ఉన్నాను. వెరీ గుడ్, సూపర్. మీ నలుగురు టీమ్. సో ఫస్ట్ ఎవర్ టీమ్? మేమే చేస్తాం. ఫస్ట్ వీళ్ళు. ఓకే రండి. ఏం పాటది, ఏం నాటాలి? నీటిక్కడ, నీటిక్కడ. సొంత డైరెక్షన్ చెయ్యొద్దు, సొంత డైరెక్షన్ చెయ్యొద్దు. ఎల్ఈడి ఓపెన్, లోపల నుంచి యాక్షన్ చెప్తాను. సాంగ్ రెడీ, సాంగ్ రెడీ. 3, 2, 1, ఎల్ఈడి ఓపెన్ అండ్ యాక్షన్. క్లోజ్ పెట్టుకోండి, ట్రాక్ ఇలా రావాలి, ట్రాక్ ఇలా రావాలి. యాక్షన్, ట్రాక్ క్లోజ్. కాకులు దూరని కారడవి, చీమలు చేరని చిట్టడి. వెల్కమ్ టు అద్భుత ద్వీపం. మరింకెందుకు ఆలస్యం, ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ పిలిచేద్దామా? వెల్కమ్ పిల్లలు. ఇదేం డాన్స్ షోకి పిక్నిక్ వచ్చినట్టు ఏంటా డాన్సులు, కుబ్బిగెంతలు. అద్భుత ద్వీపం ఇది, ఎలా రావాలి? భయపడుతూ రావాలి. ఒమ్ము ఒమ్ము అని. అయ్యో, నాకు ఇది చెప్పలేదు. రిపేర్ చేయాలి కదా సంజయ్, అన్ని నేనే చేర్చుకోవాలంటే ఎలాగా? టార్చులు తీసురా. ఓకే అన్యా. టార్చులు పట్టుకోండి. ఇప్పుడు మీరు ఎలా రావాలంటే మీ ముందు కెమెరా ఉంటుంది. కెమెరా, మళ్ళీ ఎంట్రీ చేద్దాం, లాగొద్దామా? రెడీ, రెడీ, యాక్షన్. మరి మన కంటెస్టెంట్స్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. ఏ
భయపెట్టమనలేదు, భయపడమను. మరి మీరు పిల్లమరాజుకి హాయ్ చెప్పండి. హాయ్ పిల్లలు. చాక్లెట్ ఇస్తాడా? చాక్లెట్ ఇస్తాడా? నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. అన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం. ఇది కూడా మాక, ఇది కూడా మాక. ఈ పాప మైక్ కొంచెం కట్ చేయండి. ఇప్పుడు మీరు పిల్లమర్రాజుకి పరిచయం చేసుకోవాలి. హాయ్ పిల్లమర్రాజు అని చెప్పాలి. హాయ్ పిల్లమరాజు. పిల్లమరాజు అంది. నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు హాయ్, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా. నాకు చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీమ్ ఓకే ఇస్తాను బాలిక. అయితే నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ ఇవ్వాలంటారు. ఇంప్రెస్ చేయమన్నా? ఇంట్రెస్ట్ కాదు. అయ్యో అయ్యో సారీ, ఇంప్రెస్ చేయాలా? చేస్తాను పిల్లమరాజు. నిన్ను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు నాకు కోసం పాట పాడాలి. ఓకే. స్పాట్లైట్ వేయండి. ఇది కూడా నేనే చేసుకోవాలా? ఎంత జీ తెలుగు అయితే మాత్రం జడ్ దాకా పాడితే మొత్తం ఎపిసోడ్ అయిపోద్ది అక్కడ. ఇప్పుడు సత్య, నువ్వు పరిచయం చేసుకో. హాయ్ పిల్లమరాజు, నా పేరు సత్య. హాయ్ సత్య, నీ రీల్స్ చాలా బాగుంటాయి. తెలియా 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 తెలియా. సార్ పిల్లమరాజు మూతి కదలట్లేదండి సార్. మరి రాజు, మై నేమ్ ఇస్ శివ శెట్టి. నువ్వు నా కోసం డాన్స్ చేయాలి. అరే అది పిల్లమరాజ్ ఐడియానా, అక్కడ వాయిస్ ఇస్తున్నాడు ఐడియానా? ఇంకా లేట్ ఎందుకు? రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఇలా చేయకూడదు. పిల్లదయ్యాల. ఇప్పుడు ఇద్దరిద్దరు ఒక్కొక్క పోడియం దగ్గరికి వెళ్ళిపోవాలి. పొద్దుగా వెళ్ళి నుంచోండి పోడియం దగ్గర. మన ఫస్ట్ రౌండ్ పేరేంటో తెలుసా? ప్రశ్నకు వేళాయరా. ఈ రౌండ్ ఏంటో తెలుసా? ప్రశ్నలు అడుగుతాను, దానికి రైట్ ఆన్సర్ చెప్తే పిల్లమరాజు మీకు మంచి గిఫ్ట్లు ఇస్తాడు. ఫస్ట్ క్వశ్చన్, టీ షర్ట్ ఉంటుంది కదా, సో ఆ టీ షర్ట్ లో ఉండే టీ ఏమిటి? కష్టంగా ఉంది కదూ. మీకు ఆప్షన్స్ ఇస్తాను. గ్రీన్ టీ, ఆప్షన్ బి 90-90, ఆప్షన్ సి లెమన్ టీ, అండ్ ఆప్షన్ డి లాస్ట్ ఆంటీ ఆంటీ. బాలకృష్ణ సంజయ్ వాళ్ళ మైకులు కట్ చేయ, వాళ్ళు గొసగొసలు ఆడుకుంటున్నారు. పిల్లమరాజు రైట్ ఆన్సర్ ఏంటి? 90 అంటే పిల్లలకి ఎలా తెలుస్తుంది? నీ 90 కాదు బాబు. రాజుగారు మన 90 కాదంట, వాళ్ళ 90 అంట. మన 90 కూడా కాదు, అది 80-100 కి మధ్యలో. అది 80-100 కి మధ్యలో. అది నేను కూడా అదే అన్నానే. నువ్వు 90 అనుకున్నావు, 90 అనుకున్నావు. ఇప్పుడు ఆడియన్స్ లో ఉండే అబ్బాయిది కొంచెం మైక్ కట్ చేయండి. ఇప్పుడు ఎవరు చెప్పలేదు కాబట్టి. చెప్పాను కదా, నాకు తెలుసు 90 అని. అలా కాదమ్మా, ఇగో ఆయన మీతో ఆడుకోవాలి, మీరు ఆయనతో ఆడుకోకూడదు. సంజయ్, అబ్బాయి పేరు రాసుకుని నెంబర్ తీసుకుని అన్ని ఎపిసోడ్ లోనూ అబ్బాయి ఉండాలి. ఓకే అన్య. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్పలేదు కాబట్టి మీరు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, చాలా టఫ్ క్వశ్చన్. అణ అనే పదం ఏ పదం నుంచి పుట్టుకొచ్చింది?
ఏ సంజన, బి అంజన, సి రావణ, అండ్ డి కంగన. కంగన బాగా ఆలోచించండి. సో చెప్పమ్మా ఆన్సర్. కంగన. ఓకే మీ ఆన్సర్ ఏంటి? రావణ. రావణ. వన్ సెకండ్, పిల్లమర్రాజును అడుగుతాం. పిల్లమర్రాజు రైట్ ఆన్సర్ ఏంటి? సంజన. ఫస్ట్ రౌండ్ లో అందరూ ఫెయిల్ అయ్యారు. మనం సెకండ్ రౌండ్స్కి వెళ్దామా? సెకండ్ రౌండ్ పేరెంటో చెప్పైనా తుపాకి. వెల్కమ్ బ్యాక్ టు అద్భుత దీపం. అన్నయ్య బ్రాండింగ్ చెప్పరా? అన్నయ్య బ్రాండ్, అన్నయ్య బ్రాండ్. ఇక్కడ నాలుగు గన్స్ ఉన్నాయి, కానీ దీంట్లో ఒక గన్ లోనే బుల్లెట్ ఉంటది. దీంతో కలిపి ఐదు తుపాకీలు అన్నయ్య. డెవలప్ అవుతున్నా నన్ను చూసి. థాంక్స్ అన్నయ్య, థాంక్స్ అన్నయ్య. నువ్వు ఆయన ఇమిటేట్ చేస్తావేంట్రా? ఇందులో బుల్లెట్ ఉన్న గన్ ఏదైతే ఉందో అది మీలో ఎవరు తీసుకుంటారో వాళ్లే విన్నర్. అండ్ వాళ్ళకి ఒంటికను రాక్షసుడితో ఆడతారు, అంతేకాక బుల్లెట్ ని కూడా గెలుచుకుంటారు. మరి మీరు వచ్చి గన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరి గన్ లో బుల్లెట్ ఉంది అనుకుంటున్నారు? మీరు ఎవరి గన్ లో పెడితే వాళ్ళ గన్ లో ఉంది. సంజయ్ తీసేద్దాం, పెట్టేసే తీసేద్దాం. తీయాల్సిందేదో పెట్టాల్సిందేదో నీకు అస్సలు తెలియట్లేదు. సత్య నీ గన్ లో బుల్లెట్ ఉంది అనుకుంటున్నావా? క్లోజ్ చేసుకోండి, రెడీ యాక్షన్. అయ్యో సత్య సారీ, ఈ గన్ లో బుల్లెట్ లేదు. శోభ రామ్మ అటువైపు చూసి పేల్చు. సారీ నీ దాంట్లో కూడా బుల్లెట్ లేదు. మధు నువ్వురా. మరి మధు నీ గన్ లో బుల్లెట్ ఉంది అనుకుంటున్నావా? లెట్స్ సీ, ట్రై చేద్దాం. గుడ్ లక్, పేల్చు. సో కంగ్రాచులేషన్స్ మధు, నీ గన్ లోనే బుల్లెట్ ఉంది. ఇది గెలిపించింది అన్నయ్య గారు. సత్తి సత్తి ఈ రౌండ్ మధు గెలిచింది కాబట్టి. ఒక నిమిషం, ఒక నిమిషం. మధు గన్ లో బుల్లెట్ ఉంది, తను గెలిచింది. సో బుల్లెట్ బుల్లెట్ నాకు కదా. బాగా గుర్తు చేసావు, బుల్లెట్ ఇవ్వాలి కదా. మధు సెంటర్ కి రా, నన్ను తీసుకెళ్ళాలి సరేనా? కంగ్రాచులేషన్స్, నువ్వు బుల్లెట్ గెలుచుకున్నావు. బుల్లెట్ గన్ బుల్లెట్ పెంచుకున్నావు. మధు మధు ఆగు, ఈ రౌండ్ గెలిచావు కాబట్టి ఫైనల్ రౌండ్ ఒంటికను రాక్షసుడితో నువ్వే ఆడుతున్నావు. ఒంటికను రాక్షసుడు రెడీ? మీరేనా, మీరేనా? కాదా, ఇది కట్ చేసేది.
లెట్స్ వెల్కమ్ ఒంటికన్ను రాక్షసుడు. టంగని మ్యూజిక్ వేసుకోండి, చిన్న జంప్ ఇవ్వండి, చిన్న జంప్ ఇవ్వండి. దూకునట్టు ఎలాగో తెలుసు కదా, చింగమన్నాను చింగమన్నాను. యాక్షన్. ఆల్ ది బెస్ట్. తెలుసు కదా నువ్వు తొందరగా చచ్చిపోతే నా చేతిలో తర్వాత చచ్చిపోతావా. రెడీ యాక్షన్. వంగాలు కొంచెం హైట్ అందట్లేదు కదా చిన్నపిల్ల కదా. కంగ్రాచులేషన్స్ మధు, నువ్వు ఫైట్ చేసి గెలుచుకున్నావు. ఎలా అనిపించింది నీకు? చాలా హార్డ్ వర్కింగ్ ఉంది. చాలా బాగా ఆడావు మధు. మరి నువ్వు గెలుచుకునే నిధిని చూసేద్దామా? సంజయ్, సంజయ్ వద్దు నాకు, సంజయ్ వద్దు నాకు. మళ్ళొకసారి అనిపిద్దాం అన్నయ్య, మళ్ళొకసారి అనిపిద్దాం అన్నయ్య. నిధి బాక్స్ చూసేద్దామా. సంజయ్, అన్నయ్య తీసుకురా, కూర్చున్నావేంటి? మీకన్నా నిధి ఎవరున్నారన్నయ్య? నువ్వు ఉంటావురా, నువ్వు నెక్స్ట్ సీజన్ లో కూడా ఉంటావు. క్లోజ్ చేసుకో స్టాప్ బ్లాక్. ఇప్పుడు నిధి బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో నిధి ఉంటుంది. ఓపెన్ చేద్దామా? One second. నువ్వు నిధి గెలుచుకుంటున్నావు, ఏముంటుంది అనుకుంటున్నావు? చాక్లెట్. వావ్ మధు, తీసుకో. ఇది సంజయ్కి గిఫ్ట్. సంజయ్, ఇది నీ ఓన్ డైరెక్షన్ కదూ, నిధి అంటే నిధి పెట్టాలి కదా. అయినా మీకు మించిన గిఫ్ట్ ఏముందని చెప్పండి అన్నయ్య. బాక్స్ పట్ర. ఇందాక సీన్ అక్కడ దాకా ఉంచేయండి. ఇందులో వజ్ర వైడూర్యాలు ఉన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఓకేనా? యాక్షన్. క్లోజ్ చేసుకోండి ఆమెకి, ఇది కనపడకూడదు, ఓకేనా? యాక్షన్. ఈ బాక్స్ నీదే, కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ అన్నయ్య. సో చూసారు కదా, చురుకైన అద్భుతమైన పిల్లలతో మన అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. ఇందుకే ఎప్పటిలాగా మనది నెంబర్ వన్ షో. సో సైనింగ్ ఆఫ్, వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. స్నిగ్ధ హియర్. ఎక్కువ టచ్ లో ఉంటే చెప్తా. ఈ రోజు ఎపిసోడ్ నాకు పర్సనలీ చాలా స్పెషల్. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి గురించి ఏం చెప్పాలి, అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, సెలబ్రిటీ కంటే కూడా ఒక స్టార్ గా మన అందరికి ఇప్పుడు ఆయన తెలుసు. స్టార్ అంటే జస్ట్ స్టార్ కాదు, అ సెల్ఫ్ మేడ్ స్టార్. చాలా సంతోషంగా ఉంది మీ అందరి గట్టి చప్పట్ల మధ్య. లెట్ మీ కాల్ అపాన్ ది వన్ అండ్ ఓన్లీ ప్రదీప్ మాచిరాజు. వెల్కమ్ ఈటీయూసీ, ఎక్కువ టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 99.5 కి ప్రదీప్ మాచిరాజు గారికి గట్టిగా చప్పట్లు మరొకసారి. నాకు చాలా బాగా నచ్చింది. 99.5 అంటే ఏదో అరా మధ్యలో ఆపేసారు ఎప్పుడు.
ఎప్పటికైనా పిలుస్తారని వెయిట్ చేశాను అన్నమాట. ఒక ఎపిసోడ్ చూసారా ప్రదీప్ గారు? అయ్యో భలేవారే, భానుగారు వచ్చిన ఎపిసోడ్ చూశాను నేను. I have to share something before we start. 30 rojullo preminchadam ela cinema shooting jarugutundi. Almost 1 week tarvata mee darshanam jarigindi naaku. So nen adigina ventane meeru oppukoni anta busy schedule lo kuda. And then actually first oppeskune vaanni kani meeru without makeup raadam valla gurtupattaledu nenu. This is the first ever talk show. ఇలాంటి ఒక టాక్ షోకి మీరు గెస్ట్ గా రావడం. How was this entire journey? Nothing is ever planned. ఏది ఎప్పుడు ఏది ప్లాన్ చేసుకోలేం. I always feel I'm lucky. అదృష్టవశాత్తు అంత బాగా చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏం చేస్తాడా మావాడు అని పాపం మా ఇంట్లో వాళ్ళు నీరసించిపోయి ఏం జరుగుతుందన్న టైంలో ఏదైనా కొత్తగా చేద్దాం కొత్తగా చేద్దాం అని బాగా తిరిగా రేడియో జాకీ ఛాన్స్ రావడం, ఇంకా దాని తర్వాత టీవీలో ఛాన్స్ రావడం, అది చూసి జీ తెలుగులో గడసరత్త సొగసర కూడా రావడం, అండ్ అది ఆల్మోస్ట్ క్లోజ్ టు 1100 ఎపిసోడ్లు అండ్ మోర్ దాన్ 130 విలేజెస్ కి వెళ్ళాం మేము షూట్ చేయడానికి. బట్ నాకు బాగా ఆనందమైన విషయం ఏంటంటే అప్పటికి ఇప్పటికి నాకు ఆ ఆడియన్స్ అలాగే ఉన్నారు. సో నాకు ఏ షో చేస్తున్నా మొట్టమొదటి షో లాగే ఉంటుంది. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ ఫ్యామిలీ అండ్ వేర్ ఎవర్ ఐ వర్క్ సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ ఆల్వేస్ టుగెదర్. మీరు వస్తున్నారా అనే వెంటనే చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేయడం జరిగింది మీకోసం. సర్ప్రైజ్ ప్లీజ్. అసలు ఎలా ఉంటాడు వాడు? ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. మొక్కలో చెప్పాలంటే ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. వాడికి కరెక్ట్ పేరు టాలీవుడ్ కి కింగ్ అని అంటే నాగార్జున గారు, బట్ టెలివిజన్ కి కింగ్ అని అంటే పేర్లోనే ఉంది మాచి రాజు అని చెప్పేసి. పేర్లో రాజు ఉంది అంతే, బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నానా వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నానా కంటే ముందు నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా చూస్తా. నేను ఎంజాయ్ చేస్తే నన్ను చూసి అందరు ఎంజాయ్ చేస్తారు అంతే, అంతకంటే ఇంకేం లేదు. పర్ఫెక్ట్. అంటే రాజు ఎప్పుడు ప్రజల మనసుల్లో ఉంటారు, మీరు కూడా ప్రేక్షకుల మనసుల్లో ఉంటారు. అలాగే ఇన్ని షోస్ చేశారు మీ కెరీర్ లో, మీకు పర్సనలీ ఫేవరెట్ షో? ఐ హావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ సూపర్ క్వీన్ షో. So Super Queen is always special. నాకు లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ఒక షో చేసాం మేము. That show is amazing. That was very, అంటే నన్నే మార్చేసింది ఆ షో. బట్ ఆల్మోస్ట్ ఒక 200 కుటుంబాలని కలవడం, వాళ్ళకి ఒక లివింగ్ కోసం ట్రై చేయడం, ఇట్ యాక్చువల్లీ నన్ను మార్చింది షో అది. కేటీయూసి చెప్పక్కర్లే, సెల్ఫ్ డబ్బాలా ఉంటది కానీ మన సొంత షో అది. బా ఇష్టమైన షో. ఓకే, సో ఇట్స్ టైమ్ ఫర్ అ సర్ప్రైజ్ టు. మళ్ళీ ఇందాక స్కెల్టన్ అని ఇప్పుడేం చేస్తారు? దిస్ ఇస్ 2019 జీ సినీ అవార్డ్స్. So it's time for some memories. కొన్ని పిక్చర్స్ రావడం జరుగుతున్నాయి. ఆ పిక్చర్ చూసిన వెంటనే మీకు గుర్తొచ్చే మెమరీ మాతో షేర్ చేసుకోవాలి. కెన్ వీ హ్యావ్ దోస్ పిక్చర్స్ ప్లీజ్? మా ఎదురింట్లో అబ్బాయి చిన్న బాబు. ఇది అమలాపురంలో పండక్కి ఊరు వెళ్ళినప్పుడు గ్యాదరింగ్ మొత్తం, అది ఫ్యామిలీ ఫోటో. ఏదో ఒకసారి ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చూడొచ్చా? రీక్రియేట్ చేసి కింద కూర్చోను కదా, అక్కడే యా ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు స్కూల్లో మిమ్మల్ని ఏమని పిలిచేవారు? ఎంపీ ఎంపీ అని పిలిచేవాళ్ళు. చాలా మంది ప్రదీప్లు ఉండేవాళ్ళు. ఎం ప్రదీప్ అని. నాకు రెండు సుళ్ళు. రెండు సుళ్ళు అంటే ఇద్దరు పిల్లలు. నేను అదే అనుకునేవాడిని, ఒకళ్ళ గట్టి కానాలేదు ఇక రెండు. ఇప్పుడు నా హెయిర్ స్టైల్ ఇలా రౌండ్ తిరిగి నుంచినది. సో ముద్దుగా ముళ్ళపంది ముళ్ళపంది అని పిలుచుకునేవాళ్ళు. ఎంపీ అని అంటే మాచిరాజు ప్రదీప్ అని అలాగే అనుకునే స్టార్ట్ చేశారు. అది నా హెయిర్ స్టైల్ చూసాక అలా అనేవాళ్ళు అంట. గ్రూమై దాని మాచిరాజు ప్రదీప్ గా మారింది. ఎస్, నెక్స్ట్ పిక్చర్ లోకి వెళ్ళిపోదాం. అంటే బేసికలీ నేను ప్లస్ వన్ ప్లస్ టూ స్టార్ట్ అయ్యే టైంకి అక్క యుఎస్ వెళ్ళిపోయింది. సో ఇట్స్ బీన్ చాలా ఇయర్స్ అనమాట. సో ఐ మిస్ మై సిస్టర్ అలాట్, చాలా ఎక్కువ. అప్పటివరకు కొట్టుకునేంత వరకు నాతోనే పెరిగింది. నేను కొంచెం పెద్దోడ్నయ్యా నేను ఫీలింగ్ ఇచ్చే టైంకి మా అక్క యుఎస్ వెళ్ళిపోయింది. ఒకసారి వన్ బర్త్డేకి షీ వాజ్ లక్కీలీ హియర్, హైదరాబాద్ వచ్చింది. సో ఆ ఫోటో అది సూపర్ ఫ్యాంటాస్టిక్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో.
మై డార్లింగ్ డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ స్వీట్ హార్ట్ వాట్ మై స్వీట్ హార్ట్ మమ్మీ చేత ఓర్కొని అయ్యో అని ఇలా పిక్చర్ పెట్టించి మదర్స్ డే అనుకుంటే ఎప్పుడో దిగిన పిక్చర్ ఇది మీ ఇద్దరం. వాట్ కైండ్ ఆఫ్ రాపో డు యు షేర్ విత్ యువర్ మదర్ ప్రదీప్? ఐ రియలీ లెర్న్ ఎవ్రీ డే. ఇప్పటికి నాకు షీజ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఆవిడతో ఎవరున్నా అందరు నవ్వుతూ ఉంటారు. బేసిక్ గా చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్. సో వి టాక్, వి ఆర్గ్యూ, మేము మాట్లాడుకుంటాం, ఇది అన్ని. Time for some friends also. Baboy. So, our friends, మీ కోసం కొన్ని వీడియో బైట్స్ పంపించడం జరిగింది. కెన్ వి హావ్ ద ఫస్ట్ వీడియో ప్లీజ్? హాయ్ అండి, నేను నా పేరు లాసియా నుండి. ప్రదీప్ బెస్ట్ ఫ్రెండ్ నేను, ఒకటే స్కూల్ ఒకటే బెంచ్. ప్రదీప్ ఆ టైంలో అయితే ఎంత నాటి, ఎంత అల్లరి చేసేవాడు. మా బెంచ్ లో మేము కూర్చుని ఉంటామా, ముందు అమ్మాయిల జుట్టు లాగేవాడు, అండ్ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళ బొమ్మలు వేసేవాడు అండి. నేను అనుకున్నాను ప్రదీప్ టీవీలో కనిపిస్తున్నాడు అంటే ఎప్పటికైనా నేను కూడా టీవీలో కనిపిస్తాను, బెస్ట్ ఫ్రెండ్ కదా. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉండేది. అండ్ ఒకసారి స్కూల్ అయిపోయిన తర్వాత స్లామ్ బుక్ ఇచ్చానండి రాయమని. ఏం రాశాడో తెలుసా? అయ్యయ్యో, నేను చెప్పను, మీరే అడగండి. అందుకే నేను టీవీలో బాగున్నాను ప్రదీప్, బాయ్ అండి. అసలు ఆవిడ వీడియో ఎలా దొరికింది మీకు? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మా అక్కకి 5 ఇయర్స్ సీనియర్ ఆవిడ. నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఆ స్లామ్ బుక్ లో ఏం రాశారు మీరు? ఒక అమ్మాయికి నేను స్లామ్ బుక్ లో ఐ లైక్ యూ అని రాశా. ఆ అమ్మాయికి? ఈ అమ్మాయి కాదు. చెప్పే మూడు ఉత్సాహం. ఇంకో ఫ్రెండ్ కూడా సిద్ధంగా ఉన్నారు, వీడియో ప్లీజ్. హాయ్ ప్రదీప్, ఎట్లున్నావు? అంత మంచిదైనా? మస్తు మంచిగా అనిపిస్తుంది అబ్బాయి, ఎక్కువ టచ్ లో ఉంటే చెప్తా, షోలో నేను చూడడం. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. సో నా సీనియర్స్ కి పెళ్లి అయిపోయింది, అంతకు ముందు సీనియర్ బ్యాచ్ కి పెళ్లి అయిపోయింది, నా బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అందరికి పెళ్లి అయిపోయింది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళందరికి పెళ్లి అవుతుంది, కానీ నీకు మాత్రం పెళ్లి అయితే ఎందుకైతలేదంటూ? ఎందుకు అవ్వట్లేదు అని అనుకోదమ్మా, ఎప్పుడు చేసుకుంటావు అని అడగాలి. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అంటే అనుకుంటారు అందరూ. ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఇవ్వబోతున్నాము. మీకు పెళ్లి కుదిరింది అని ఒక ప్రాంక్ కాల్ చేయాలి, ఎవరికన్నా కాల్ చేసి వాళ్ళని నమ్మించాలి. సో ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రాంక్ కాల్. ఎవరికి చేస్తున్నారో ఒకసారి చెప్పి కాల్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ సుధీర్కి. సుధీర్కి, ఓకే. ముందు ఏమో ఏదో అంటాడు. మీటింగ్ అన్నాడు. ఏంటో ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? ఆది. ఆది. ఆది బిజీయా? చెప్పనా, ఇక్కడే ఉన్నా. అవునా, ఏం లే, మ్యారేజ్ ఫిక్స్ అయింది. అది అబ్బా సూపర్ అన్న, కంగ్రాట్స్ అన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదే ఎప్పుడు ఉంటావు, ఏంటి ఇంటి దగ్గర ఉంటావా, కార్డు సరి ఇద్దామని. ఎప్పుడన్నా? ఇది ఫిబ్రవరి 30. US సంబంధం, అక్కడే అంటున్నారు పెళ్లి. పాస్పోర్ట్ ఉందిగా? ఓకే ఓకే ఓకే. అదే ఒకసారి పెళ్లి కూతురు కూడా మాట్లాడతా అంటుంది. ఉన్నాయి ఇష్టం ఆది అని. యా యా ఆఫ్ కోర్స్. హాయ్ అండి, ఐ యామ్ ఎ హ్యూజ్ ఫ్యాన్. థాంక్ యూ థాంక్ యూ. I really like your work. You're so sincere at what you do, the way you make them laugh, the humor, the way you present yourself and everything. Okay okay okay. Pradeep an kevara. Pradeep an ku cheppi na visa cancel cheyamani cheppandi, nenu raavatledu. I didn't get to you. I also didn't get to you. Thank you so much. Bye. ఒక ఫెంటాస్టిక్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఉంది, మీతో ఆడబోతున్నాను. ఆ రౌండ్ పేరు ఇక్కడ మా స్క్రీన్ మీద ఒక పదం డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన పదాన్ని నేను డైరెక్ట్ గా చెప్పకుండా యాక్ట్ చేసి దంశరాజ్ లాగా చెప్పబోతున్నాను. అదేంటో మీరు గెస్ట్ చేసి మాకు చెప్పాలి. ఓకే. నా చిన్నప్పుడు ఇది నువ్వే బాగా చేస్తావు.
బా ఎత్తుకు. పోలీస్ జైంట్ వీల్ ఉంది. ఓకే ఇదంతా ఏంటి? ఫుడ్ ఉంది, చిన్న చిన్న పిల్లలు అందరు ఉన్నారు. ఎగ్జిబిషన్ ఇంగ్లీష్ హిందీ తెలుగు జాతర. సీజన్ 99.5 ఈ రోజు 100 అయ్యింది మీ ఎపిసోడ్ తో. అర ఎపిసోడ్ నాదా. ఇది సార్ నా బ్రాండ్. ఎక్కువ టచ్ లో ఉంటే చెప్తా. సీజన్ 99.5 కాస్త 100 గా మారింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఈటీయూసీ సీజన్ 99.5. బై బై. పాట కరెక్టే. హాయ్ హలో, వెల్కమ్ టు సంసారం ఒక తొబ్బుడు బండికి స్వాగతం సుస్వాగతం. సంసారం ఒక చదరంగం. మగవాళ్ళకి ఆపదొస్తే అర నిమిషమైనా ఆలోచిస్తానేమో గాని ఆడవాళ్ళకి ఆపదొస్తే అర క్షణమైనా ఆలోచించను. బోత్ ఆర్ నాట్ సేమ్. జీవితం అంటే పెరుగన్నం లాంటిది. పెరుగు తక్కువైనా పడేయలేము, అన్నం ఎక్కువైనా పడేయలేము. రెండు ఉంటేనే పెరగన్నం. అలాగే జీవితంలో అన్ని ఉంటేనే జీవితం. ఈ జీవిత సత్యాలని పక్కన పెట్టేసి జీవితంలో కలిసి ఉండే వాళ్ళే జీవితంలో గొడవ పడుతున్నారు. అలాంటి రెండు గొడవ పడే జంటలే మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఫస్ట్ మంట. ఓ సారీ కాదు, ఫస్ట్ జంట. నువ్వు ఆఫ్టర్ ఆల్ గంగూలీవే, పెద్ద క్రికెటర్ గంగూలీ లాగా ఫీల్ అవుతున్నావు ఏంది నువ్వు? అయ్యో అసలు ఇట్లాగా నన్ను వదలండి మేడం, నన్ను వదలండి. అసలు ఏంటి, ఎక్కడ వచ్చారు? ప్రాబ్లం ఏంటి? మా అక్క వచ్చాక చెప్తా, మా అక్క వచ్చాక చెప్తా, మా అక్కని పిలవండి. ప్రాబ్లం మీ ఇద్దరు కా, మీ అక్కకి మీక? ఏం చెప్పమంటారు మేడం, మా అక్క నేను ఒకే కుటుంబం కాబట్టి మా ఇద్దరి కష్టాలు కూడా ఒకేసారి వచ్చాయి మేడం. సరే సరే, మీరే కాపాడాలి. మీ అక్క జంటను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సెకండ్ జంట. ఆయన ఏంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు? అమ్మా ఈవిడైనా అమ్మా మీ అక్క? మా అక్క ఏదో పావులు చేయమంటే 100 చేస్తుంది. మా అక్క అంతే, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కదండి. అక్కడే అమ్మ ఫస్ట్ జంట, ఇక్కడ కూర్చోండి. అమ్మ సెకండ్ జంట, అక్కడ కూర్చోండి. ఈ యాక్షన్ తగ్గించుకోమన్న, ఎక్కువ పైకి ఎక్కువ పైకి. మిమ్మల్ని చూస్తే సమస్యలు క్రియేట్ చేసేలా ఉన్నారు, కానీ సమస్యలు ఉన్నట్టు లేరే. ఏం చెప్పమంటారు మేడం? పాపం వీళ్ళు చూస్తుంటే చాలా అమాయకంగా, చాలా పసికందుల్లో ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటి? మీరు వీళ్ళ సమస్య తెస్తారా అనుకున్నారు, మేము అలా అనుకుని పెళ్లి చేసుకున్నాం కదక్క. కానీ మోసపోయాం మేడం. శివజ్యోతి మిమ్మల్ని చూస్తుంటే మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని బాగా కొట్టేటట్టున్నాడే. ఏంటమ్మా, షో అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా? తెలీదు మేడం, తెలీదు మేడం.
తాగొచ్చి మిమ్మల్ని కొడతాడా? మా ఆయన అయితే వచ్చి డోర్ బయట పడుకుంటాడు, ఇంకేం డోర్ కొడతాడమ్మా? పెళ్ళై చాలా రోజులైంది కాబట్టి మీ ఆయనలకి మీ మీద ప్రేమ తక్కువైందా? లేదు మేడం, మొన్ననే బాగా పైసలు ఖర్చు పెట్టి మాల్దీవ్స్ కూడా వెళ్ళొచ్చు. మరి మీరు? మేము కూడా బాగా చలి చలిగా ఉండాలని కాశ్మీర్ వెళ్ళేసి వచ్చాం, కాశ్మీర్ వెళ్ళేసి వచ్చాం. అండ్ ప్రొడక్షన్ నంబర్ 2 స్టార్ట్ చేద్దాం. అక్కడ సెకండ్ ప్రొడక్షన్ అంట, ఇక్కడికి వచ్చి దిగమంటావా రంగంలోకి? కాదు, ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దా. అసలు మీ ప్రాబ్లం ఏందో చెప్పండి ఒక తర్వాత. చూసారా అండి, ఈడంతా షూటింగులు చేసుకుని ఏదో వచ్చి రాని వ్యూస్ తోని మేమే కష్టం మీద యూట్యూబ్ నడిపిస్తే ఈ సచ్చినోడు బ్రాండ్ వీడియో తీయడు కానీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడట. అక్కా, యూట్యూబ్ ఛానల్ పెడతానందుకే నీకు అంత కోపం వస్తే? ఇక్కడ ఆల్రెడీ పెట్టేసాడక్క. అదంతా కాదండి, ముందు లాయర్ గారిని మాట్లాడు. డైర్ గారు, ఇప్పుడు సమస్య మీకు అర్థమైంది. సో మరి మీ సొల్యూషన్ ఏంటి? ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? ఇట్స్ వెరీ క్లాసిక్ కేస్, క్లాసిక్ కేస్. ఏంటి ఇంత రచ్చి మీకు క్లాసిక్ అనిపించింది? యా, వెరీ క్లాసిక్. సో మీరు ఏమనుకుంటున్నారు? వెరీ క్లాసిక్, వెరీ క్లాసిక్. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ పెట్ట మీకు ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ కాదండి, లాయర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సొల్యూషన్ మనకు లాయర్ గారు ఇస్తారు. లాయర్ గారు, మీరు క్లాసిక్ కేస్. క్లాసిక్ కేస్ అండి, ఇక్కడ కూడా ఇది కూడా మీ క్లాసిక్ కేస్ అనిపించింది. మీకు తెలుసు కదా నేను ఏ షోకి వెళ్ళా ఇంతే మాట్లాడతాను. మా వారు యూట్యూబ్ ఛానల్ నడపకూడదు. ఎందుకు నడపకూడదు అంటే ప్రాబ్లం ఎక్కడైపోతుందంటే, మేము పెట్టిన కొంతలో బాగా చూసారు, తర్వాత మా ఛానల్ చూడకుండా మా మొగలి ఛానల్ అని చూస్తున్నారు. ప్రాబ్లం గా ఉంది మేడం. ఛానల్ టైటిల్ కూడా పెట్టానండి, గోల్మాల్ స్టార్ గంగులు, గోల్మాల్ స్టార్ గంగులు. ఛానల్ పేరు బాగుంది. మరి మంజు మేడం, మంజు మజ్ను అంట మేడం. మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నట్టున్నారు, అందుకే మజ్ను పేరు పెట్టుకున్నారు. తప్పేముంది? అవును బంగారం. మీకు మా మొగలు ఏం చేసినా తప్పులెక్కనే కనిపిస్తలేదు. యాక్చువల్ ప్రాబ్లం మీకని వచ్చారు కదా, నాకు ఎందుకో వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది. నాకెందుకో మీకు ప్రాబ్లం ఉంది. గంగు గారు, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? లాయర్తో మాట్లాడాలంటే, లాయర్తో మాట్లాడాలి. నీకెంత కష్టం వచ్చిందమ్మా, ఇప్పుడు సాంగ్ చేస్తాం నువ్వు ఏడవాలి ఓకేనా? మీరు భర్తలకు సపోర్ట్ చేస్తున్నారా, భార్యలకు సపోర్ట్ చేస్తున్నారా? నాకు సపోర్ట్ చేయండి. 8919241414. ఇట్స్ అ వెరీ 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 డేంజరస్ క్లాసిక్ కేస్, డేంజరస్ క్లాసిక్ కేస్. మీరు అట్లా కొట్టొద్దు, ఎందుకంటే ఇక్కడ నేను యాంకర్ కాబట్టి. ఈ గొడవలంతా వద్దు, భార్య భర్తలంటే ఇప్పుడు కలిసిమెలిసి ఉండాలి కాబట్టి. సో వీడియోలు కూడా మీరు కలిసిమెలిసి చేసుకోండి, అలాగే మీరు ఇలా హ్యాపీగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షో ఇంతటితో సమాప్తం. అయ్యో రికార్డ్ చేయలేదు. చూసారుగా, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఒక చెంటతో కలుద్దాం. అంటిల్ దెన్ బై. 2 స్కిట్లు చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. వండర్ఫుల్.
ఏమైనా మాట్లాడదాం అనుకుంటారా? అంటే ఇది కామెడీ కోసం చేశాం, కానీ స్టార్టింగ్ నుంచి కూడా నేను నెగటివిటీ అనేది ఎక్కువ ఫేస్ చేశాను. అయ్యో ఇదనుకుంటున్నారు, అయ్యో అదనుకుంటున్నారు అని ఎక్కువగా తలకెక్కించుకునేదాన్ని, మనసులో పెట్టుకునేదాన్ని, నిద్ర ఉండేది కాదు, డిప్రెషన్, సో ఇలాంటివన్నీ ఫేస్ చేశాను. బయట నార్మల్గా అనుకుంటూ ఉంటానా వీళ్ళు వీడియోలు చేస్తున్నారులే అని, బట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణమే నా మీద వచ్చే నెగిటివిటీ ఏదైతే ఉందో. వాడెవడో నెగిటివ్గా రాసుకుంటున్నాడు యూట్యూబ్లో, వాడెవడో ఏదో థంబ్నెయిల్ పెట్టి రాసుకుంటున్నాడు, నీ ఛానల్లో నువ్వేంటో నువ్వు చెప్పు అని మా ఆయన చెప్తే అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను. తన జీవితాల్లో ఎలాంటి నిర్ణయం తను తీసుకోవాలనుకున్నా దేర్ ఆర్ వి త్రీ పీపుల్, అంటే ఒక ఆయన మా వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ముఖేష్ అని యుఎస్ లో ఉంటారు. చిన్న మీ ఈ కష్టం, ఇలా కెమెరా ఫ్రంట్ రావడానికి కష్టం, వెనకాల టెరఫిక్ స్ట్రెస్ షీ టేక్స్. సో శ్రీముఖి, లాంగ్ స్టోరీ, వి సీ ద రిజల్ట్, యు ఆర్ హియర్. యు నో రాములమ్మగా నువ్వు ఇక్కడ దాకా ఈ పొజిషన్ దాకా రావడానికి దేర్ విల్ బి ఎక్కడో అక్కడ వన్ సిచ్యువేషన్ విచ్ హస్ ట్రబుల్డ్ యూ సో మచ్. నాకు ఆడవాళ్ళని చూసినప్పుడు ఇంత కష్టపడి దిస్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు ఈక్వల్లీ ఐ ఫీల్ దర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్ జెండర్. అసలు జెండర్ ఈక్వాలిటీ అనేది నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నాను, అండ్ ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ టు బి ఆనెస్ట్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ జీ తెలుగు హెస్ టేకన్ అ కొత్త ఇనిషియేటివ్. సూపర్ క్వీన్స్ అనేది ఆడవాళ్ళకి స్పెషల్ గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్, అంటే రకరకాల క్యారెక్టర్స్ ని తీసుకొని ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ గురించి మీరు వచ్చి చేస్తుండడం, సో ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ద షో, అండ్ ఐ సెల్యూట్ ఎవ్రీ ఉమెన్. సో ఈ రోజు జరిగిన ఈ డ్రామా థీమ్ కూడా ఎంటర్టైన్ చేయడం కోసమే, అండ్ కాసేపు అన్ని మర్చిపోయి సరదాగా నవ్వుకోవడానికి. ఇక ఇప్పుడు కాస్త మార్కులు అవి కొన్ని వేసుకుంటే, ఏడుగురు కంపానియన్స్ ఉన్నారు కాబట్టి అవుట్ ఆఫ్ 70 మీరు మార్కులు వేస్తారు, అండ్ మిగిలిన 30 శ్రీముఖి గారు వేస్తారు. సో మొత్తం కలిపి 100 కి స్కిట్ కి మాత్రమే మార్కులు వేస్తారు, ఇండివిజువల్ మార్కులు లేదు. ఓకే, సో కెన్ వి గో అహెడ్ విత్ ద బోర్డ్స్? ఓకే, సో హెడ్ స్కోర్స్ టైం. ఏ టీమ్ కి అయితే ఎక్కువ మార్కులు వస్తాయో ఆ టీమ్ ఇవాళ డ్రామా థీమ్ విన్నర్స్. స్కిట్ 1 టోటల్ అవుట్ ఆఫ్ 100 78 మార్క్స్ వచ్చాయి మీకు, వెరీ వెల్ డన్. సంసారం ఒక తోపుడు బండి అనే స్కిట్ కి 88 పాయింట్స్. Wonderful, superb, good job girls. Thank you. Very proud of you all. చాలా చక్కగా థీమ్స్ తీసుకున్నారు, సరదాగా ఎంటర్టైన్ చేసినందుకు, ఈ థీమ్ ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు ఈ ఎంటర్టైన్మెంట్ ని, ఎనర్జీని డబుల్ చేయడానికి ప్రముఖ వాఖ్యాత, థ్యాంక్ యూ శ్రీముఖి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. సూపర్ క్వీన్ అనే టైటిల్ ఎవరికి వస్తుందో తెలియదు, కానీ మీరు అందరూ సూపర్ క్వీన్స్. థ్యాంక్ యూ శ్రీముఖి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కంపానియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్, వండర్ఫుల్ ఎపిసోడ్, కంప్లీట్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.